సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటాయండి. ముందుగా నేను వీటిని పెసర్లతో చేస్తున్నాను అండి. పెసర్లను బియ్యంతో చేస్తున్నాను. ఒక గ్లాస్ పెసర్లు, 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఒక 6 అవర్స్ నానబెట్టాను. నాన తర్వాత ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ డే మనం పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము. కొద్దిగా పిండి తీసుకున్నానండి. ఇందులో నేను ఒక క్యారెటు, ఒక ఆనియన్ తీసుకున్నానండి. చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ని ఇలా చిన్నగా తురుముకోవాలండి. ఆనియన్ని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, కుకింగ్ సోడా అండి, అది కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచాలండి. ఇలా కలుపుకొని నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పొంగనాలు వేసే ప్యాన్ ఉంటుందండి, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది వేడిన తర్వాత ఇందులో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కొద్ది కొద్దిగా పొంగనాల పిండి వేయాలండి. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వేయాలి. చాలా వేస్తే అది పొంగిపోతుందండి. కొద్ది కొద్దిగా మాత్రమే వేయాలి. ఇలా కంప్లీట్గా అన్నిట్లలో వేసుకోవాలండి. ఇలా అన్నిట్లలో వేసి పైన కూడా ఆయిల్ వేయాలండి. అప్పుడు మనకు మంచిగా ఫ్రై అవుతాయి అండి. చూడండి, మనకు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో రెండు వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లోగా రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా బాగుంటాయండి మార్నింగ్ టిఫిన్. చూడండి, ఇవి మనకు చక్కగా ఎర్రగా కాలాయి కదండి. వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.